కాచా, ఇక్కడ నిలబడ్డావేందన్నా? నాన్నగారు వస్తున్నారేమో అని చూస్తున్నానమ్మా. వస్తారు గాని నువ్వు వెళ్ళి చదువుకోమ్మా. నిన్నే వస్తానన్నారుగా. పని మీద బయటికి వెళ్ళినప్పుడు ఒకటి రెండు రోజులు లేట్ అవుతుంది. నాన్నగారు ఊరెళ్ళేటప్పుడు నువ్వేం చెప్పావు? అల్లరి చేయకుండా చదువుకుంటాను అనేగా. రేపొచ్చేస్తారు, వెళ్ళి చదువుకోమ్మా. సరేనమ్మా. మా మంచి కాచ. రాత్రిపూట రాయకూడదు చదువుకోవాలని అమ్మ చెప్పింది. చదవాల్సి వస్తుందని రాత్రిపూటే నోట్స్ రాస్తావు. నా ఇష్టం, నేను రాసుకుంటాను. అయినా నేను నీ కన్నయ్యని, నేను చెప్పినట్లు నువ్వు వినాలి. నేను వినను. అసలు నువ్వు చదువుకోకుండా ఎక్కడికి వెళ్ళావు? నాన్నగారు వస్తున్నారేమో చూద్దామని. నువ్వు నాన్నగారి కోసం ఎందుకు చూస్తున్నావో నాకు తెలుసు. ఎందుకు చూస్తున్నాను? వెళ్ళేటప్పుడు చెప్పావుగా రసగుల్లాలు తెమ్మని. నీకెప్పుడూ తిండి గొడవే. నేనైతే నాన్నగారికి చిన్న గ్లోబ్ తెమ్మని చెప్పాను. గ్లోబ్ ఎందుకు? అందులో మన భారతదేశం ఉంటుంది, ఇంకా చాలా దేశాలుంటాయి, సముద్రాలుంటాయి. గ్లోబ్ను ఒక్కసారి తిప్పావంటే అవన్నీ గిరగిరా తిరుగుతాయి. నాకు తెలుసులే అయ్యా, భూమి తన చుట్టూ తాను తిరుగుతుందని మా సైన్స్ టీచర్ చెప్పారు. తన చుట్టూయే కాదు, సూర్యుడు చుట్టూ కూడా తిరుగుతుంది. భూమి తన చుట్టూ తాను ఒకసారి తిరిగితే ఒక రోజు అవుతుంది, అదే సూర్యుడు చుట్టూ తిరిగితే ఒక సంవత్సరం అవుతుంది. ఇంకో 10 గంటలు భూమి తన చుట్టూ తాను తిరిగితే నాన్నగారు వచ్చేస్తారు. ఎందుకే మీ ఇద్దరిని ఒక గదిలో చదవద్దు అని చెప్పింది. మీ ఇద్దరు ఒక చోట చేరితే కబుర్లు చెప్పుకోవడం తప్ప చదువుకోవడమే ఉండదు. రాత్రిపూట తొందరగా పడుకుని తెల్లవారుజామున లేచి చదవండి, పాఠాలు మనసుకెక్కుతాయి. అలాగేనమ్మా. పడుకోండి. ఎవరనుకున్నావు కాచమ్మా? పదా. వాళ్ళ నాన్నగారు అనుకున్నట్టుంది సావిత్రి. ఇంకా అన్నయ్య నిద్ర లేవలేదా? లేదమ్మా. రాత్రి ఏం చెప్పాను మీకు? ఇవాళ ఆదివారం కదమ్మా, అరవింద్ బాబుని ఇంకాసేపు పడుకొనియండి. అమ్మా, నాన్న ఎప్పుడు వస్తారే? మళ్ళీ మొదలు పెట్టావా? ట్రైన్ రావాలా? అక్కడి నుంచి నాన్నగారి ఇంటికి రావాలా? ముందు నువ్వు వెళ్ళి బ్రష్ చేసుకో, అలాగే అన్నయ్యని కూడా నిద్ర లేపే. ఆయన ఎప్పుడైనా ఊరికి వెళ్ళడం ఆలస్యం. పొద్దున్న సాయంకాలం నాన్న ఎప్పుడొస్తారు, నాన్న ఎప్పుడొస్తారు అంటూ ఒకటే గోళ. ఆడపిల్లలు కదమ్మా, ప్రేమను పెంచేసుకుంటారు. అవును, నిజమే. అవును, ఈరోజు సెలవే కదా, కొంచెం లేటుగా రావాల్సింది. పండగ వస్తుంది కదమ్మా, ఈరోజు బూజులన్నీ దులిపేసి పుత్తకాలు గదులు అన్నీ శుభ్రం చేసేస్తాను. సరేరా, ముందు టీ తాగి పని మొదలెడదు గాని. నాన్నగారు వచ్చారు. ఏమండి, ప్రయాణం బాగా జరిగిందా? ఏసీలో ప్రయాణం కదా, అసలు ప్రయాణం చేసినట్టే లేదు. నాన్నగారు నా గ్లోబ్ తెచ్చారా? థ్యాంక్ యూ కాత్య. ముందు నాన్నగారిని స్నానం చేయనివ్వండి, ఆ తర్వాతే అవన్నీ. అరవింద్, గ్లోబ్ తేలేదు, అది మన ఊళ్ళోనే దొరుకుతుంది కదా, ఇక్కడే తీసుకుందాం. మీరు కాత్యాకి రసగుల్లాలు తెచ్చుంటారు నాకు తెలుసు. ఈసారి అలాంటివి ఏమీ తేలేదు. మీకోసం ఏం తెచ్చానో చూడండి. హై పారెట్ చిలక. చిలక, చిలకలు మన ఊర్లోనూ దొరుకుతాయి. అరవింద్, నీకు గ్లోబ్ కొని పెడతాను, నువ్వేం వరీ కావద్దు. ఈ చిలక మామూలు చిలక కాదు, ఇలాంటివి మన ఊళ్ళో దొరకవు. ఇది మాట్లాడే చిలక. అయితే మాట్లాడమనండి చూద్దాం. మీరు పలక పట్టుకోగానే అక్షరాలు వచ్చేస్తాయా? చదవకుండానే పాఠాలు వస్తాయా? కష్టపడి నేర్చుకోవాలి. ఈ చిలక అంతే, మనం నేర్పితే మాటలు నేర్చుకుంటుంది. ఈ చిలక నిజంగా మాట్లాడుతుందండి? మాట్లాడుతుందని చెప్తేనే కొన్నాను లలిత, నేర్చుద్దాం. నాన్నగారు, ఈ చిలక తెలుగు మాట్లాడుతుందా, ఇంగ్లీష్ మాట్లాడుతుందా? మనం ఏ భాష నేర్పిస్తే ఆ భాష మాట్లాడుతుంది. అయితే నేను తెలుగు భాష నేర్పిస్తా. ఈరోజు ఆదివారం, ముందు స్నానాలు చేసి టిఫిన్లు చేసిన తర్వాత నేర్పిద్దాం, సరేనా? రండి స్నానాలు చేద్దురు గాని, పదండి. ఈ పారెట్ నాది.
ప్యారెట్ కాదు చిలక, రామచిలక. తెలుగు భాష నేర్పిస్తానన్నావుగా, నేర్పించు. సర్లే అన్నయ్య, ఈ చిలక మన ఇద్దరిది. అలా రా దారికి. ఇప్పుడు మనం చిలక్కి ఏ మాటలు నేర్పిద్దామో చెప్పు. చిలక్కి ముందు పేరు పెడదామన్నయ్య. చిలక్కి పేరా? ఆ, కుక్క పిల్లల్ని పెంచుకుంటే వాటికి కూడా పేరు పెడుతున్నారుగా. అయితే రాము అని పెడదామా? బాగుందన్నయ్య. రాము ద ప్యారెట్ అంటే చిత్రంది పిక్చర్ లాగానా? ఆ, హాయ్ రాము. రాము రాము, అమ్మాతో మాటలు మొదలు పెడదామా? అమ్మా అను. అమ్మా అమ్మా అమ్మా. ఏంటన్నయ్య మాట్లాడదు? నాన్నగారు చెప్పారుగా ఒక్కసారి చెప్పగానే మాట్లాడదని. ఆ మా అమ్మా 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 అమ్మాను అమ్మా అమ్మా అంటుందా? అమ్మా. ఏ రాము, అమ్మాను? అమ్మా అనువే అమ్మా. రాము అమ్మాను. అమ్మా అమ్మా అను. అను రాము అమ్మా. అమ్మాను అమ్మా. ఇప్పుడు ఇంకో కొత్త మాట నేర్పిద్దాం. బడి బడి అను. ఏం కాత్య? బడి బడి అని రాము. బడి అని రాము. రాము బడి. రాము బడి బడి అను. బడి 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 అంది. హాయ్ బడి అంది. సూపర్. ఏ సావిత్రి, మన రాము లేదు, రెండో మాట కూడా అంది, బడి అంది, విన్నావా? విన్నానమ్మా. అమ్మా, ఈ శిలక పుస్తకాలు కూడా చదువుతా? ఎందుకు నవ్వుతున్నారు? మన సావిత్రి రాము పుస్తకాలు చదువుతుందా అని అడుగుతుంది. ఇంకా నయం కళ్ళజోడు కనిపెట్టమనలేదు. చిలక పుస్తకాలు చదువుతుందో లేదో మీకు తెలుసా? తెలీదు. తెలియని విషయాలు అడిగి తెలుసుకోవటంలో తప్పు లేదు, అది మంచి పద్ధతి కూడా. ప్రపంచంలో అందరికీ అన్ని విషయాలు తెలియవు. సావిత్రి, చిలక పుస్తకాలు చదువుతుందో లేదో మనకు తెలియదు. అయినా చిలక పుస్తకాలు చదవకపోయినా దానికి వచ్చిన నష్టం లేదు, కానీ మనుషులు చదువుకోకపోతే మాత్రం చాలా నష్టపోతారు. సావిత్రి, నువ్వు చిలక గొడవలో పడి ఇల్లు కూడా మర్చిపోయావు. ఇంటి దగ్గర మీ ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు. అట్లాంటిదే లేదమ్మా, ఇవాళ సంత కదా, కూరగాయలన్నీ అమ్మేసి కాస్త ఆలస్యంగానే ఇంటికి వస్తాడు. సావిత్రి సావిత్రి, ఏం ఆలోచిస్తున్నావే, పిలిచిన పలకలేదు. రాము గురించి మావా? రామా? ఆడవడే? అబ్బా ఆడు కాదయ్యా, రాము అంటే శిలక. ఇంకెవడో అనుకున్నా, శిలకేనా? శిలకేనా అని తేలిగ్గా తీసే మాకు. మా అయ్యగారు చాలా డబ్బెట్టి తెచ్చారు, అది మాట్లాడే శిలక. నా కథలు చెబుతున్నావంటే శిలకలు మాట్లాడేది సినిమాల్లోనే. నేను నీకు అబద్ధం చెప్తానా మావా, ఆ శిలక అమ్మా అనమంటే అమ్మా అంది, బడి అనమంటే బడి అంది. ఎట్ట శిలకలు కూడా మాట్లాడేస్తున్నాయా? కాలం మారిపోయింది, అయినా అది చదువుకున్న శిలకేమోలే.
అట్టా సూత్తున్నావేంటే? చదువుకుంటే సిలకలు కూడా మాట్లాడతాయమ్మావా? ఆ చదువుకుంటే సిలకలేందే, ఎలకలు కూడా మాట్లాడతాయి. కానీ నా కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి, తొందరగా అన్నం పెట్టు. సరే కాళ్ళు కడుకురా. ఏంటే అన్నం దగ్గర కూర్చొని ఆలోచన ఏందే? ఇంకా ఆ సెలకు గురించేనా? అవును మావా, చాలడంతుంది. అది మాటలు నేర్చుకుంటుంది, కానీ మనిషి పుట్టక పుట్టి మనం నాలుగు అక్షరాలు నేర్చుకోలేకపోతున్నాం. ఇప్పుడేమైందే, మనం బతకటం లేదా? నువ్వు రెండేళ్లలో పని చేస్తున్నావు, నేను కూరగాయలు వేరం చేస్తున్నాగా. ఏంది మావా నువ్వు చేసే బేరం? అడిగిన వాళ్ళకల్లా అరువిత్తావు. తోసి పిచ్చిదానా, అరువేయకపోతే ఇవాళ రేపు బంగారం కూడా ఎవరు కొనరే. అరువితే ఎవరిని డబ్బులు ఇయ్యాలా, ఎంత ఇచ్చారు, ఇవన్నీ గ్యాప్ గా ఉండాలి కదా. నువ్వేవో వాళ్ళెంత సెతిలో పెడితే అవి తీసుకుని ఇంటికి వస్తావు. అయినా ఇన్నాళ్ళ నుంచి కూరగాయల బేరం చేస్తున్నావు కదా, నీ కట్టం కనిపెత్తుంది. కానీ నాభం ఏమైనా కనపడినాదా అని ఎప్పటికప్పుడు పెద్ద అని ఎత్తుక్కోవడమే. నాలుగు రాళ్ళు ఏమైనా వెనకేసుకోగలిగామా? సర్లే, దానికి కూడా ఇదిగో ఇక్కడ రాసి పెట్టి ఉండాలి. ముందు నువ్వు ఆనందిను. ఏంది మావా? ఇంకా సెలకు గురించేనా? కాదు మావా. మరి నా గురించా? రేపు మనకి పిల్లలు పుడతారు కదా. ఎందుకు పుట్టరే? నాకు ఇద్దరు కావాలి, ఒక అమ్మాయి ఒక అబ్బాయి. ఇద్దరా? వద్దులే మావా. అదేందే ఇయాల నీకేదో అయింది? అది కాదు మావా, నా చిన్నప్పుడు చదువుకుంటానంటే మా అయ్య నన్ను బళ్ళోకి కాకుండా పనిలోకి పంపించాడు. ఇప్పుడు మీ అయ్య సంగతి ఎందుకే? పిల్లలు పుట్టించి కానీ సరిపోతాయింది, వాళ్ళు కూడా మనకి మళ్ళీ సాక్రిఫైస్ చేసుకుని బతకాలా? అందుకే నేను వద్దంటున్నా. మరైతే ఏం చేద్దాం చెప్పవే, అర్ధరాత్రి మధ్యలో ధరని తెగ వాయించేస్తున్నావే. మనకి పిల్లలు పుడితే చదువు చెప్పిద్దాం మావా. ఓ సంతే కదా, ఆల్రైట్ ఇక పడుకుందామా? అది కాదు మావా, మనకి చదువు రాదు కదా, మరి మన పిల్లలకి చదువెట్టా చెప్పిద్దాం. పంతులు గారు చెబుతారులే. అబ్బా అది కాదు మావా, మనం కూడా చదువుకుంటే నువ్వు కూరగాయలు లెక్కలు రాసుకోవచ్చు, లేదా ఇంకేదైనా పని చూసుకోవచ్చు, పిల్లల్ని బాగా చదివించుకోవచ్చు, మన బతుకులు కూడా బాగుపడతాయి మావా. ఏమైంది మావా ఈ వయసులో చదువా? అంటే నేను కూరలు అమ్మడం మానేసి పలకా పలకం పట్టుకుని చిన్న పిల్లల్లా బడికెళ్ళమంటావా? అబ్బా చదువుకి వయసు ఏంది మావా, పొగలంతా కూరగాయలమ్ము, రేత్రి పూట బడికెళ్దాం మావా. నా వల్ల కాదే. ఇంత పెట్ట మాటలు నేర్చుకోగలేంది, మడుసులు వై ఉండి మన అచ్చరాలు నేర్చుకోలేమా? ఇందుకే నేను పిల్లలు వద్దన్నాను. సరే నీ ఇష్టమే, లే సిలక. మావా సిలకంటే గుర్తొచ్చింది, ఆ సిలక ఎంత ముచ్చటగా మాట్లాడుతుందో. నీకంటేనా? పో మావా. రాసిలక రేత్రివెడికి పోదాము రాసిలక. అమ్మో మావా నువ్వు పాటలు కూడా పాడేస్తున్నావే. మరేంటే చదువుకుంటే మాటలేనంటే పాటలు కూడా పాడచ్చు కదా. మావా రేత్రి బడికి ఎప్పటి నుంచి వెళ్దాం? రేపు వచ్చేటప్పుడు రెండు పలకలు కొనుక్కొస్తాను, రేపటి నుండే బడికి వెళ్దాం. మా మావ ఎంత మంచాడు. రాము రాము రాము, నిన్ను చూసినాక నేను మా మావ రేత్రి బడికి వెళ్తున్నాం. అయ్యో బాబోయ్ రాము, నువ్వు నాతో మాట్లాడేశావు. రాము నువ్వు ఇట్టాగే మాటలన్నీ నేర్చేసుకో, నేను మా మావ అచ్చరాలన్నీ నేర్చేసుకుంటాం. ఏ రాము సరేనా? రాము రాము.
పాలు తాగురాము. బాయ్ రాము. ఏంటా విశేషాలు? మీరు తీసుకొచ్చిన చిలక వల్ల ఒక మంచి పని జరిగిందండి. మన సావిత్రి వాళ్ళ ఆయన చదువుకుంటున్నారు. అచ్చా, ఇంతకు ముందు ఎన్నిసార్లు చదువుకోమని చెప్పినా ఈ వయసులో చదివేంటని మా మామ కాదంటున్నాడని చెప్పేది. ఇప్పుడు మన రామును చూశాక చదువుకోవాలనిపించిందట. చూసావా, మనుషులకు ఒక్కొక్కసారి పక్షులు, చెట్లు, చివరికి చీమలు కూడా ఆదర్శం కావచ్చు. నిజమే గాని పిల్లలకి మాత్రం బడి నుంచి రావడం, ఆ రాము దగ్గర చేరిపోవడం, దానికి మాటలు నేర్పించడం, ఇది తప్ప ఇంకో ప్రపంచమే లేకుండా పోయింది. చూద్దాం, నేను సరదాగానే తీసుకొచ్చాను. 4 రోజులు కొత్తగా ఉంటుంది. నిజంగానే పిల్లల చదువులు చెడిపోతున్నాయనుకుంటే మన రాముని జూకిచ్చేద్దాం. కాత్యాయిని అంత పెద్దగా అరుస్తుందేంటి? ఏముంది, మళ్ళీ రాము ఏదో కొత్త మాట చెప్పుంటుంది. లేదు లలిత, కాత్యా పిలుపులో ఆ ఉత్సాహం లేదు. చూద్దాం పద. ఏమైంది కాత్యా, ఎందుకు ఏడుస్తున్నావు? చిలక ఎగిరిపోయింది నాన్నగారు. తలుపెవరు తీశారు? ఎవరో ఎందుకు తీస్తారా, పళ్ళు పెట్టడానికి మీరే కదా తెరిచేది, మీరే సరిగ్గా మూసుండరు. అయినా మేము కొత్త మాటలు నేర్పిస్తున్నాం, ఫ్రూట్స్ పెడుతున్నాం, ఎందుకు ఎగిరిపోవాలి? నాకు మన రాము కావాలి, మన చిలక కావాలి. ఊరుకోమ్మా, అది మాట్లాడే చిలకే కావచ్చు, అయినా పంజరంలో ఉండటానికి ఇష్టపడదు కాత్య. తన సాటి చిలకలతో, పక్షులతో స్వేచ్ఛగా ఎగురుతూ చెట్ల మీద ఉండాలనుకుంటుంది. ఇంకో చిలకను తీసుకురండి. అది మాత్రం ఉంటుందా? ఇలాగే ఎప్పుడో ఎగిరిపోతుంది. అవునమ్మా, చిలకకు తెలిసిన విద్య స్వేచ్ఛగా ఎగరటమే. మన రాము నుండి మనం తెలుసుకోవాల్సింది ఒకటే, మనం బాగా చదువుకోవాలి, సాధ్యమైనన్ని ఎక్కువ భాషలు నేర్చుకోవాలి. మనం దేని మీద ఎక్కువ ప్రేమ పెంచుకోకూడదు, ఇదొక జ్ఞాపకం అంతే. మీకు పరీక్షలు దగ్గర పడుతున్నాయి, బాగా చదువుకోండి. పరీక్షలయ్యాక మనం జూకు వెళ్దాం. ఇక్కడ మీరు మన దేశపు చిలకలనే చూశారు, అక్కడ ఆఫ్రికన్ చిలకలను తెచ్చారు, అవి కూడా మన మాటలు నేర్చుకుంటున్నాయి. అలాగే నాన్న, రా కాత్య. ఏందే సావిత్రి, అట్టున్నావేంటి, వంట బాగుండలేదా, ఏదన్నా విశేషమా? అబ్బే, అదేం లేదు మావా. మరేందే? మా అయ్యగారు తెచ్చిన సిలక ఎగిరిపోయింది మావా. సిలక ఎగిరిపోయిందా? ఎవరన్నా దొంగతనం చేశారా? పిల్లలు పంజరం తలుపు తీసినప్పుడు సరిగ్గా ఏసుండరు మావా. నాకు బాధగానే ఉంది, కానీ చేసేదేముంది. సరే, చీకటి పడుతుంది, తొందరగా తయారు, రీతి బడికి వెళ్ళాలిగా. నేను రాను మావా, నువ్వు వెళ్ళు. విడిచిపెట్టి ఎక్కడికెళ్ళావు? నువ్వు ఎక్కడున్నా మన ఇంటికి వచ్చాయి, నీకోసం కొత్త బట్టలు కుట్టిస్తాను. రాము, నిన్ను చూశాకే మీ రేత్రి బడికి వెళ్తున్నాం. నేను మా మామ అచ్చరం నేర్చుకుంటున్నాం. నువ్వు ఎక్కడున్నావు రాము? నీకు అసలు మేము గుర్తున్నావా?
సాయిత్రి, ఏంటి ఇది? సరిగ్గా అన్నము తింటలేదు, బడికి రమ్మన్నా రావటం లేదు. ఆ పిల్లల్ని చూస్తుంటే కడుపు తరిక్కుపోతుంది మావా. చిలుకున్నప్పుడు ఆ ఇల్లంతా సందడి సందడిగా ఉండేది, కానీ కానీ ఇప్పుడు అక్కడ సందడే లేదు మావా. అవునే, ఇంటి పెంచుకునే కుక్క చచ్చిపోతేనే రోజులు తరబడి నిద్రాహారాలు మానేసే వాళ్ళని చాలామందిని చూశాను. అయినా పోయిన వాళ్ళందరితో మనము పోలేం కదా. లే, మొహం గడుక్కో, అట బడికొత్తే నన్న కథ బాధ తగ్గుద్ది. నేను రాను మావా, రాను. నువ్వే చెప్పావుగా సావిత్రి, మనం చదువుకుంటున్నామని చెబితే శిలక చాలా సంబరపడిపోయిందని. ఇప్పుడు శిలక కోసమే మనం చదువు మానేసామని తెలిస్తే అది బాధపడిపోదు. నువ్వొద్దంటే నేను బడి మానేస్తానే. నువ్వేగా పిల్లలు చదువు అని ఇంకేదేదో అన్నావు. నేను ముందే చెప్పాగా, చదువుకోవాలన్న అదృష్టం ఉండాలి. ఆకు మావా. ఏంటే? నువ్వు చెప్పింది నిజమే మావా. మనం బడి మానేసామని తెలిస్తే రాము నిజంగానే బాధపడుద్ది. వెళ్దాం మావా, మనం బడికి వెళ్దాం. రాయినైనా కాకపోతిని రామ పాదము సోకగా, బోయనైనా కాకపోతిని పుణ్య చరితము పాడగా. ఏంటి లలిత, ఈ పాట అంటే నీకు అంత ఇష్టమా? అవునండి, రాముడి పాదస్పర్శ తగిలాకే కదా శిలగా పడున్న అహల్య మనిషి అయింది. మనిషి కూడా అంతే, చదువు అనే స్పర్శతోనే జ్ఞానం సంపాదిస్తాడు. బాగా చెప్పావు లలిత. ఇంటర్తోనే చదువు అవి నా పెళ్లి చేయాలన్నారు మా అమ్మ నాన్న. కానీ మా నాయనమ్మ, ఆడవాళ్లు తమ కాళ్ల మీద తాము నిలబడాలంటే ముందు కావలసింది చదువు, ఆ తర్వాతే పెళ్లి అని మా నాన్నతో పోట్లాడి మరీ నన్ను చదివించింది. నువ్వు చదవకపోతే నాకు దక్కేదానికి కాదు, అంతేనా? చాలండి, మొత్తం మీద పిల్లలు రామును మర్చిపోయి చదువులో పడ్డారు. పిల్లలకి మనం ఇవ్వగలిగే ఆస్తి చదువు ఒక్కటే కదండి. అవును, అది మన రామయ్యేనా? మనదేనమ్మా, నాకు తెలుసు. రాము, పంజరంలోకి వచ్చాయి, పళ్ళు పెడతాను. రాము, అమ్మా. అమ్మా, బడి, ఆట, పాట. ఇది మన చిలక కాదండి, మన రాము కాదు. అది మన రామునే లలిత. నాన్నగారు, చిలక ఎగిరిపోతుంది. చెప్పాను కదమ్మా, చిలక ఎగిరిపోతుంది, అది దాని లక్షణం. మనం నేర్పిన మాటలన్నీ మర్చిపోయిందే. మనుషులే మర్చిపోగలేంది, చిలక మర్చిపోవడంలో ఆశ్చర్యమేముంది? అదేంటండి? రాము ఇక్కడుండగా రోజు మాటలు నేర్పేవారు, పదే పదే అనిపించేవారు. ఇప్పుడు చిలకకి మాటలు నేర్పించేవారు లేరు, అందుకే మర్చిపోయింది. చిన్నప్పుడు నేను హిందీలో మాధ్యమిక పరీక్ష పాసయ్యాను, ఆ తర్వాత హిందీ చదివే అవసరం రాలేదు. ఇప్పుడు హిందీ అక్షరాలను గుర్తుపట్టగలను గానీ చదవలేను. అంటే చదువు అనేది నిరంతరం కొనసాగాలంటారు? ఒక్క చదివే కాదు లలిత, మనం చేసే ఏ పనినైనా మధ్యలో ఆపేస్తే దానిలో నైపుణ్యం తగ్గుతుంది. అందుకే అభ్యాసం కూసు విద్య అన్నారు. పదును పెట్టకపోతే ఆకురాయైనా మొద్దుబారిపోతుంది. మావా, సెలకొచ్చేసింది మావా. ఇల్లు గుర్తు పెట్టుకుని మరీ వచ్చింది మావా. నీకోసం, పిల్లల కోసమే వచ్చుంటదే. మళ్ళీ ఏమైంది మావా? రాము ఇప్పుడు మాటలు మర్చిపోయింది. అది ఇప్పుడు మాట్లాడే సెలకు కాదు మావా, మామూలు సెలకే. అదేంది అట్ట మర్చిపోయిందే? మనం ఎప్పుడో ఒకసారి చదువుతానంటే సరిపోద్దండి. చదివింది గుర్తుండాలంటే ఎప్పుడు చదవాలని మా అయ్యగారు చెప్పారు. అదైతే నిజమేనే. చిన్నప్పుడు నేను 3 తరగతులు చదివా, సంతకం పెట్టడం కూడా నేర్చుకున్నా. ఇప్పుడు అక్షరాలే నాకు గుర్తులేవు, అందుకేగా మళ్ళీ ఇప్పుడు చదువుతుంది. అది నిజమే మావా, కానీ చిలక మళ్ళీ ఎగిరిపోయిందిగా. అంటే మళ్ళీ నువ్వు బడిమానేస్తావా? బాధపడితే ఇంటి దగ్గరే ఉంటావా? లేదు మావా,
శిలక అప్పుడు ఇప్పుడు నాకు పాఠాలు నేర్పింది. మనం చదువుని మధ్యలో మానేయకూడదు, మనతో శివర్దాకా వచ్చేది చదువు ఒక్కటే అని మా అయ్యగారు చెప్పారు. ఓహో అట్టగా, సావిత్రి నాకు అక్షరాలన్నీ వచ్చినాక నేను రాసే మొదటి మాట ఏంటో తెలుసా? నాకు తెలుసులే మావా, శిలకే నా గురువు, అది నాకు శిలక నేర్పిన పాఠం. నాకదే మన గురువు అనాలి. అబ్బో మావో, నీకు చదువు వచ్చేస్తుందిగా. చదువు రావటం కాదే, దాన్ని గుర్తెట్టుకోవాలంటే మనం నిరంతర విద్యా కేంద్రాలకు వెళ్ళాలా. అక్కడ ఉన్న పుస్తకాలన్నీ ఎప్పుడు చదువుతానో. బంగారం విలువైనదే సిరిసిరి మూవా, దాన్ని సానబెట్టకుంటేను సిరిసిరి మూవా, మెరుగు తరిగిపోతాదే సిరిసిరి మూవా, చదువు కూడా అంతేని సిరిసిరి మూవా, మధ్యలోనే మానేస్తే సిరిసిరి మూవా, చదువు మరచిపోతావే సిరిసిరి మూవా, మధ్యలోనే మానేస్తే సిరిసిరి మూవా, చదువు మరచిపోతావే సిరిసిరి మూవా. విద్య అనంతం, చదువుకో నిరంతరం.